బాగారు అమ్మగారు తరమనండి. రాదు లేవే రంగి, ఎవరో స్వాములారు వచ్చారని కుడికెళ్ళింది. అందుకే నేను కోర్టుకి వెళ్ళటం కూడా మానేసి నిన్ను పిలిపించింది. బాబు గారు నేను బాగుంటానా? ఈ టైంలో అదేవి అర్థం కాదురా. అరే ఏం లేదురా, ఉంగరం ఎక్కడో పడిపోతాను, రంగి నేను కలిసి వెతుకుతున్నాము. పైన లేదు కదా, మంచం కింద చూడు. అన్ని అబద్ధాలే. ఆడదానికి దిక్కేవాడు సినిమాలో ఇలానే కావలించుకుని పడుకుంటే ఆ అమ్మకి పిల్లోడు కుట్టాడు. అమ్మను రాని చెప్తాను. ఒరే నాయనా, బాబు తండ్రి, నా తండ్రి చచ్చిన కడుపును పుడతారా, ఇక్కడ చూసిన వేవి మీ అమ్మకి చెప్పద్దు. అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయని మా టీచర్ చెప్పింది. అంతా ఉత్తిదే. నన్ను చూడు, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అన్ని అబద్ధాలే చెప్తున్నాను. నాకేమన్నా అయిందా? ఈ ఒక్క విషయం చెప్పకురా. నేను మాత్రం అబద్ధం చెప్పను. నా కడుపును చెడబుట్టావు కదరా. నీ కడుపును ఎక్కడ పుట్టాను? అమ్మ కడుపును పుట్టాడ. అమ్మ చెప్పిందిలే. ఒరే తండ్రిని మించిన దైవం లేడురా. ఇదిగో 20 రూపాయలు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో. నోరు మూసుకోరా. బాబు గారు కాసేపు ఉండమంటారా? ముందు బయటికి తగలడు, నా ఉంగరం నేనే వెతుకు తెస్తాను. శ్రీను, ఒరే శ్రీను. ఏంటమ్మా ఈ డబ్బు ఎక్కడిది? అవి అవి నాన్నగారు జేబులోంచి కానీ కొట్టేశావా? లేదమ్మా లేదు. మరి డబ్బు ఎక్కడిది? చదువుకునే పిల్లలు అబద్ధాలు చెప్తే చదువు రాదురా. చెప్పు, నిజం చెప్పు. అమ్మా నిజంగానే నిజం చెప్తానమ్మా. చెడు తిరుగుళ్ళు తిరిగే భర్తని నువ్వు మాత్రం ఎంతకాలం సహించగలవు? సహించలేవు. చెదలు పట్టిన వెదురు కర్ర నిలుస్తుందా? నిలవదు. అలాగే వెధవ బుద్ధులు పుట్టిన ప్రతి మగాడు అంతే. కాస్త సహకరిస్తే నీ భర్త నీకు వెంటనే విడాకులు ఇచ్చే ఏర్పాటు నేనే చేస్తాను. ఆ విడాకులు ఏమో ముందు నాకు ఇప్పించండి. యువతలు నేను పార్టీతో మాట్లాడుతుంటే భయం భక్తి లేకుండా మధ్యలో ఏమిటని పడుకోవాల. నన్ను స్వాములు వారి దగ్గరికి పంపించి మీరు రంగి కలిసి చేసే పని ఏమిటి? నిజం చెప్పండి. ఈ తోడి బట్టి మీరు ప్రమాణం చేసి చెప్పండి. ఓహో, ఇదంతా నీ కొడుకు చేసిన నిర్వాహకం అన్నమా? నా కొడుకు కాబట్టి నిజం చెప్పాడు. వస్తానండి. మీరు కూర్చోండి, మీకేం సంబంధం లేదు. మంచి లాయర్ని చూసుకుంటా. ముందు నువ్వు నోరు మూయవే దరిద్రమా. అసలు నీ ఏడు పోలే ఈ కేసు కాస్త పోయి ఏడి ఏడా హరిశ్చంద్రుడు, వారి చేత నిజం చెప్పేస్తా. ఏడి వాడు, ఎరా మీ అమ్మ స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వంటింట్లో దూరి నువ్వు ఏం చేశావు? నేనేం చేశాను? నిజం చెప్పరా, లేకపోతే తవడపళ్ళు రాలిపోతాయి. చేసినంత మీరు చేసి వాడిని వెదిస్తారా? ఏడు చూసుకునే కదే వాడి ఇంట్లో చనిపోతున్నాడు. అవ్వా, వంటింట్లో చని సిగరెట్లు తలుస్తున్నాడు వెధవ. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరం రా. కావాలంటే ఆపిల్ సోప్ బిస్కెట్ లో కొనుక్కుని తినరాని. నీకు 20 రూపాయలు ఇచ్చారా లేదా? ఎంతవద్దు ఎంతవద్దు, ఇన్ని ఆపదలు వచ్చిన అబద్ధం ఆడకూడదని మా టీచర్ చెప్పింది. నోరు మీయరా, దేవుళ్ళు లాంటి మనిషి మీద అపోహలు వేస్తావా? అందుకేరా నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి. లేదమ్మా, నాన్న చెప్పినంత అబద్ధం. కావాలంటే నా పుస్తకాలు ఎత్తి మీద పెట్టుకుని కొట్టేసి చెప్తాను. నాన్న రంగి మంచం మీద ఉండగా నేను కల్లారా చూశాను. నోరు మీయరా వెధవ, మళ్ళీ ఆ కూత కూసావో, బీక మీద కాలేసి తొక్కుతా. నువ్వు బీక మీద కాలేసి తొక్కినా సరే నేను నిజమే చెప్తాను. నువ్వు రంగి మంచం మీద పడుకున్నప్పుడు నేను చూశాను చూశాను చూశాను. అయితే అయితే నిజం చెప్తే కొడతానన్నమాట. అసలు ఏం జరిగిందిరా? ఏం జరగటం ఏమిట్రా? మన టీచర్ ఏమో సత్యమునే పలకవలయను, అబద్ధం ఆడరాదు అంటుంది. మన మా నాన్న రంగి సంగతి మా అమ్మతో చెప్తే మా నాన్న చెప్ప పగలు కొట్టాడురా. మీ నాన్న నిన్ను కొట్టాడా? అవునరా. మా నాన్న కూడా అంతేరా, నాన్న లంచం తీసుకోవడం తప్పంటే దొంగల్ని కొడతారే, ఆ లాడితో నన్ను కొడతానన్నాడు రా. మా నాన్న అంతే, బీద వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకుంటాడు. లంచం తీసుకోండి తప్పని టీచర్ చెప్తుంది. ఎవరి మాట వినాలో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదురా. మీ నాన్న తిట్టినా మీ నాన్న కొట్టినా నీతులే మారవు. మన సరస్వతి టీచర్ చెప్పిందే కరెక్ట్. నిన్ను కాఫీ హోటల్లో జరిపించి కప్పులు కడిగిస్తానయ్యా. రెండేళ్లు టేబుల్ క్లీన్ చేసావనుకో సప్లైర్ అయిపోతావు. ఏడా సప్లై చేసావనుకో క్యాషియర్ అయిపోతావు. క్యాషియర్ అయ్యాక ఇంకేముందిరా? 6 నెలలు తిరగకుండా పాపులేటర్ని దివాలా తీయించి హోటల్ మనం కొనుక్కోవచ్చురా. నా మాట ఏంరా, బోల్డ్ భవిష్యత్ ఉందిరా. చదువుకుంటాడు. బతుకు మనకొద్దురు, ఒరే ఒరే చదువుకోవాలని కొద్దురు.